ఫ్యాక్ట్ నంబర్ వన్ దోమలు ఇవి మనల్ని ఎంతగానో ఇరిటేట్ చేస్తాయి అలాంటి దోమల గురించి ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ తెలుసుకుందాం ఫ్యాక్ట్ కథలే వీడియో చూపిస్తాను ఆ వీడియో దోమ గుడ్లు పెడుతున్నప్పుడు తీసింది చూడండి ఫ్రెండ్స్ అది ఎంత పద్ధతిగా గుడ్లు పెడుతుందో అండ్ దట్స్ అమేజింగ్ వీడియో ఫ్యాక్ట్ నెంబర్ టూ స్నాపింగ్ టర్టల్ ఇది ఒక డైనోసార్ లాగా ఉంటుంది కానీ కాదు ఇది ఒక తాబేలు దీని వెయిట్ వచ్చేసి టెన్ కేజీస్ వరకు ఉంటుంది ఇవి ఎక్కువగా సౌత్ ఈస్ట్ కెనడా అలానే ఫ్లోరిడాలో ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా బురద ఉండే ఏరియాలో ఉంటాయంట అక్కడ దొరికే చిన్న చిన్న పాముల్ని ఇన్సెట్స్ని ని ప్లాంట్స్ ని తింటుంది చూడడానికి కొంచెం డైనసర్ లాగానే ఉంది కదా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మన బస్సెస్ లో ఉండే సీట్స్ ఎలా ఉంటాయి ఇలా ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్ అయితే కొంచెం పర్లా బాగానే ఉంటాయి అయితే నేను ఇప్పుడు మీకు జపాన్ లో ఉండే బస్సెస్ లో ఉన్న సీట్స్ ని చూపిస్తాను చూడండి ఇవేవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి ఎంత అడ్వాన్స్ గా కంఫర్టబుల్ గా ఉన్నాయో ఇక్కడ కూడా అంతే అన్ని బస్సెస్ లో ఇలాంటివే ఉండవు కొన్ని బస్సెస్ లో మాత్రమే ఇలాంటివి ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏరోప్లేన్ కి చాలా లైట్స్ ఉంటాయి అలానే వింగ్స్ కూడా ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ ఉంటాయి రెండు ఒకే కలర్ పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు అలా ఎందుకు చేయలేదు అనే మీకు అర్థమవుతుంది వినండి వీటిని నావిగేషన్ లైట్స్ అంటారు నైట్ టైం ప్లేన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ లైట్స్ మాత్రమే కనిపిస్తాయి నైట్ టైం ఇంకా వేరే ప్లేన్స్ కూడా ఉంటాయి కదా అవి ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాయి అని వీటి ద్వారా కూడా తెలుసుకుంటారు ఈ ఫోటో చూడండి ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది దానికి లెఫ్ట్ సైడ్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది గ్రీన్ లైట్ ఈ సైడ్ ఉంది కాబట్టి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఈ హెలికాప్టర్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలానే ఈ ఎయిర్ క్రాఫ్ట్ చూడండి గ్రీన్ లైట్ ఇక్కడ ఉంది అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఆల్రెడీ ఆ పాత్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది అని అర్థం ఇలా ఐడెంటిఫై చేయడానికి అలా టూ డిఫరెంట్ కలర్ లైట్స్ పెట్టారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వాటర్ బాటిల్స్ అవి ఇలా ఉంటాయి ఇంకా కొన్ని షేప్స్ లో కూడా ఉంటాయి ఇప్పుడు నేను మీకు డంబుల్ వాటర్ బాటిల్ చూపిస్తాను ఇదే అది దీంతో మనం వర్కౌట్ చేసుకోవచ్చు డబ్బుల్ తో ఎలా చేస్తామో అలానే వీడితో కూడా చేసుకోవచ్చు వాటర్ ఫిల్ చేసిన తర్వాత దీని వెయిట్ వచ్చేసి టూ పాయింట్ టూ కేజీస్ ఉంటుంది ఈ మోడల్ చేయడానికి కారణం ఏంటంటే జిమ్కి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ని సపరేట్గా క్యారీ చేస్తాం కదా దాంతోనే ఎక్సర్సైజ్ చేసుకునేలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని అలా చేశారంట ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీ హెయిర్ హెల్తీగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం కొన్ని టెస్ట్లు ఉన్నాయి అందులో ఒకటే ఏంటంటే సింక్ టెస్ట్ మీరు ఏం చేయాలంటే మీ హెయిర్ని తీసుకొని ఇలా వాటర్ ఉన్న బౌల్లో వెయ్యాలి హెయిర్ కనుక మునగకపోతే హెల్తీగా ఉన్నట్టు కొంచెం మునిగితే ఓకే పెద్ద ప్రాబ్లం లేదు కానీ మునిగిపోతే మాత్రం మీరు చాలా జాగ్రత్తగా మీ హెయిర్ని కాపాడుకోవాలి ఫ్యాక్ట్ ఉండే పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ కారులో టెడ్డీ బేర్స్ ని క్యారీ చేస్తారు అమ్ముకోవడానికి కాదు దానికి ఒక రీజన్ ఉంది అదేంటి అంటే ఏదన్నా ప్రమాద వస్తు శాతం చిన్న పిల్లల తల్లిదండ్రులు చనిపోయినా లేదా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు పక్కనే పిల్లలు ఉంటే వాళ్ళకి ఈ టెడ్డీ బేర్స్ ఇస్తారంట వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం ఇలా చేస్తారంట ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ పిఎన్జి వాటర్ ప్యూరిఫైయర్ పౌడర్ ఈ పౌడర్ ని యూజ్ చేసుకొని కంటామినేటెడ్ వాటర్ ని ప్యూరిఫై చేసుకోవచ్చు అది కూడా చాలా తక్కువ టైంలోనే లోనే ఈ పౌడర్ ని ఇలా వాటర్ లో పోసి ఫైవ్ మినిట్స్ కలపాలి తర్వాత మళ్ళీ ట్వంటీ మినిట్స్ వదిలేసి మళ్ళీ ఆ వాటర్ ని ఒక క్లాత్ ద్వారా ఫిల్టర్ చేసుకుని తాకాలి ఈ ప్యాకెట్ ని తయారు చేయడానికి కారణం ఏంటి అంటే చాలా ప్లేసెస్ లో వాటర్ దొరకవు ఉన్న అవి మురికి అలాంటి ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి ఈ పౌడర్ ఉపయోగపడుతుందని చెప్పేసి తయారు చేశారు నెంబర్ నైన్ ల్యాబ్ మీట్ ఇదేంటి అంటే వెజిటేరియన్ మీట్ అదేంటి మీట్ అంటున్నావు మళ్ళీ వెజిటేరియన్ అంటున్నావు అని అనుకుంటున్నారా చెప్తాను ఈ మీట్ ని ఏజ్ అంటూనే చంపకుండా చేస్తారు ఎలాగంటే ఫస్ట్ వాళ్ళు కౌ బాడీ నుంచి కొన్ని సెల్స్ ని కలెక్ట్ చేస్తారు అలా కలెక్ట్ చేసిన దాంతో ఇంకా ఆ సెల్ గ్రో అవ్వడానికి కావాల్సిన కొన్ని సెల్స్ ని యాడ్ చేసి గ్రో చేస్తారు అలా చేసిన దాంతో ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేస్తారు ఇంకా అచ్చం మీట్ తిన్నట్టే ఉంటుందంట రెండు వేల పదమూడులో దీని గురించి చాలా మందికి చెప్పారు కొంతమందికి పెట్టారు కూడా వాళ్ళు తిన్నారు కూడా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇది వెజిటేరియన్ మీట్ అని అంటున్నారు ఇన్ ఫ్యూచర్ లో మనం కూడా ఇలాంటి మీట్ నే తినలేము చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మైక్ హావర్డ్ ఇతను రెండు వేల నాలుగులో ఒక స్టంట్ చేశాడు అదేంటి అంటే రెండు హాట్ ఎయిర్ బెలూన్స్ మధ్యలో ఒక ఐరన్ రాడ్ పెట్టి దాని మీద నడిచాడు అది కూడా కళ్ళకి క్లాత్ చుట్టుకొని మరి ఆ బెలూన్స్ అప్పుడు ఎంత హైట్ లో ఉన్నాయంటే ఇరవై ఒక్క వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి నార్మల్ గా అలా చేయడం చాలా ప్రమాదకరం అలాంటిది అతను చేశాడు కళ్ళు మూసుకుని మరీ చేశాడు దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేసుకున్నాడు ఫ్యాక్ట్ నంబర్ లెవెన్ ఫీమేల్ లయన్ ని చూసి ఉంటారు అది ఇలా ఉంటుంది అలానే మేల్ టైగర్ ని కూడా చూసే ఉంటారు అయితే మీరు టైగోన్ చూసారా అది ఇలా ఉంటుంది మేల్ టైగర్ ప్లస్ ఫీమేల్ లయన్ క్రాస్ బ్రిడ్ టైగర్ టైగోన్ దీని వెయిట్ వచ్చేసి వన్ ఎయిటీ కేజీస్ వరకు ఉంటుంది లెంత్ వచ్చేసి ఫోర్ టు నైన్ ఫీట్స్ వరకు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వల్వ్ ఇప్పుడు నేను మీకు వాల్స్ బిగ్గెస్ట్ ఫుడ్ ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను అలానే చూపిస్తాను కూడా నెంబర్ వన్ కుంభకర్ణ కేక్ దీన్ని కెనడాలోని డీకు అనే రెస్టారెంట్ వాళ్ళు చేశారు దీన్ని తయారు చేయడానికి థౌసండ్ కేజీస్ ఆఫ్ ఐస్ క్రీమ్ని కూడా యూజ్ చేశారంట కేక్ టోటల్ వెయిట్ వచ్చేసి టూ థౌజండ్ కేజీస్ వాల్స్ బిగ్గెస్ట్ కేక్ వాళ్ళు చేసిన తర్వాత దీన్ని అక్కడ ఉన్న కస్టమర్కి పెట్టారు ఫ్రీగానే ఇచ్చారు మనం ఏం తీసుకోలేదు చాలా పెద్ద కేకే ఇది నెంబర్ టూ వాల్స్ లార్జెస్ట్ బర్గర్ దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ డాలర్స్ దీని వెయిట్ వచ్చేసి నైన్ టూ హండ్రెడ్ కేజీస్ వరకు ఉంటుంది దీన్ని తయారు చేయడానికి అంట వాళ్ళు టూ టు త్రీ ఇయర్స్ ప్లాన్ చేశారంట దాని తర్వాత చేశారు ఇంకా అప్పటి నుంచి ఎవరికన్నా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి త్రీ డేస్ ముందుగానే ఆర్డర్ తీసుకొని తయారు చేసి ఇస్తారంట కాస్ట్ చెప్పా కదా ఎయిట్ థౌజండ్ డాలర్స్ చాలా మంది పెద్ద పెద్ద ఫంక్షన్స్ అప్పుడు ఆర్డర్ ఇస్తూ ఉంటారంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్